అధికారం అడ్డుపెట్టుకుని అసాంఘిక శక్తులతో అవినీతిపరుడుగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రరెడ్డి మారాడని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన అనుచరులతో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ కాలవ శ్రీనివాసులు విమర్శించారు. ఇటీవలే రాయదుర్గం మండలంలోని చదం గ్రామ సమీపంలో నెలకొల్పిన గణేష్ క్రషర్పై దాడికి పాల్పడి దాన్ని తొలగించి తన అనుచరులకు మరియు సాక్షి రిపోర్టర్ సోదరులకు కట్టబెట్టాలనే దురుద్దేశం ఏర్పడిందన్నారు. ది హిరేహాల్స్ స్పాంజ్ ఐరన్ ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేశారని విమర్శించారు. అంతేకాకుండా కరోనా సమయంలో పట్టణంలోని వ్యాపారుల వద్ద డబ్బు వసూలు చేశాడన్నారు. కర్ణాటక సరిహద్దుల్లోని మద్యం షాపులు వైఎస్ఆర్సీపీ నాయకులే ఏర్పాటు చేశారన్నారు. ఇవన్నీ సాక్ష్యాధారాలతో ఉన్నాయని ఈ విషయంపై బహిరంగంగా చర్చించేందుకు సిద్ధం. కిడ్నాప్ డ్రామా ఆడించినానంట ఏం అవసరం వచ్చింది? నిజానిజాలు నిగ్గు తేల్చాల్సింది నేను కాదు, ఎస్ పోలీసులు తేల్చాల. పోలీసులు తేల్చే దాంట్లో కూడా నిజాలు లేవని తెలిస్తే న్యాయస్థానానికి వెళ్ళే అవకాశం ఎప్పుడు ఉంటుంది బాధితుడికి. కాలం శ్రీనివాసులకు ఏమి ఉపయోగము? కాపు రామచంద్రారెడ్డి స్వచ్ఛమైన వ్యక్తి, నీతి నిజాయితీకి తన నిలువుటద్దము, వ్యక్తిత్వానికి లేకపోతే అద్భుతమైన పనితీరుకు ఇతనే ఉదాహరణ అని నేను ఊరూరు తిరిగి చెప్తే ప్రజలు నమ్ముతారు. కాపు రామచంద్రారెడ్డి ఎంత దుర్మార్గుడో, ఒక దౌర్జన్యకర శక్తిగా ఎట్లా మారుతా ఉన్నాడు రాయదుర్గమంలో అనే దానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఈ మధ్య ఇది ఎప్పుడో జనవరి 20వ తేదీ జరిగినట్లుంది. ఇక్కడే చదువు దగ్గర క్రషర్లో ప్రభుత్వ విప్పు అనుచరుల వీరంగం. నాకు తెలిసి రాయదుర్గం నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఏ ఎమ్మెల్యే కూడా ఇంత పనికిమాలిన పని చేయించినాడు? మనుషుల్ని పంపించి ఒక మహిళ ఆధ్వర్యంలో నడిచే క్రషర్ మీద దాడి చేయించి ఆరుగురు కార్మికులను తీవ్రంగా గాయపరిచి అందులో ఇద్దరు ప్రాణాపాయ పరిస్థితి వచ్చే విధంగా చితకబాది ఓ భయానకమైన వాతావరణాన్ని సృష్టించి పరిగెత్తించి పరిగెత్తించి కొట్టి నేను ప్రజాస్వామికవాదిని, నేను అద్భుతంగా పనిచేస్తా ఉండా, న్యాయమో ధర్మమో నా పక్కన ఉందంటే ఎవరు నమ్ముతారు, ఎట్లా నమ్మాలా? పోలీసులను ఒకటి అడుగుతున్నా, ఇక్కడ దాడి జరుగుతుందని మీకు తెలియదా? మొదటి రోజు గొడవ జరిగింది, మరుసటి రోజు అక్కడ ఏదైనా జరగచ్చు అనే అనుమానం ఎందుకు రాలేదు? అక్కడి నుంచి ఫోన్ వచ్చిన తర్వాత 2.5-3 గంటల సేపు ఎందుకు పోలీసులు అక్కడికి వెళ్ళలేదు? పనికిమాలిన పని చేసి దుర్మార్గం చేసి అధికారాన్ని అడ్డుపెట్టుకొని దౌర్జన్యాలు చేస్తా, నేను కిడ్నాప్ డ్రామాలు ఆడుతూ ఉన్నాను. ఆ సాక్షి విలేకరు కూడా దీంట్లో భాగం. ఆ క్రషర్లో ఇతనికి ఆ క్రషర్ ఆక్రమించుకుంటే దాంట్లో ఆ సాక్షి విలేకరు కూడా భాగం ఇస్తాడు. కాబట్టి వాళ్ళ సోదరుడే వెళ్ళాడు, నేను వీడియో కూడా చూశా. అంటే వీళ్ళందరూ ఒక అసాంఘిక శక్తులుగా మారి దౌర్జన్యాలు చేస్తూ ప్రజలను భయపెడుతూ వ్యాపారులను బెదిరిస్తూ కరోనా సమయంలో చేసిన సహాయంలో ఎన్ని అక్రమాలు ఉన్నాయో చెప్పమంటే ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు చెప్తా నేను. ఎవరెవరితో ఎంత వసూలు చేశారు అంటే కంచె చేను వేస్తే ఏ విధంగా ఉంటుందో, రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఒక అసాంఘిక శక్తిగా మారి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం పాలు చేస్తూ ఉన్నాడు, శాంతి భద్రతలకు తీవ్రమైన విఘాతం కల్పిస్తూ ఉన్నాడు.